ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్స్ చక్కగా పనిచేస్తుంటే కొందరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు మీ అవినీతి మీ యొక్క కుంభకోణాలు బయటికి తీస్తుంటే అది నచ్చక మీరు మా ముఖ్యమంత్రి గారికి అంటే మిమ్మల్ని నిలదీస్తే మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీరు విమర్శించే హక్కు మీకు లేదు. ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కవిత దగ్గర హరీష్ దగ్గర కేసీఆర్ దగ్గర సంసుద్ధంతులు పైసలు ఉన్నాయని అంటారు. అవును అధికారంలో మీరు ఉన్నారు కదా, వెలుగు తీయచ్చు కదా, కట్ చేయచ్చు కదా, ఎందుకు ఇది ఆరోపణలు? ఇది ఆరోపణలు కాదు, వాస్తవాలు. మరి కట్ చేయండి. వాళ్ళు నేను ఏమంటున్నానంటే ఐటీ దాడులు కేసీఆర్ కేసు మా దగ్గరే ఉన్నాయి కదా. బీజేపీకి బీఆర్ఎస్ కి సంబంధం ఉంటుంది. ఐటీ దాడుల్లో ఈడీ దాడు లేదని ఉంటే ఆల్రెడీ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది బీజేపీకి అండ్ కేసీఆర్ కి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్ కు ఇంకొక లెటర్ రాస్తే అయ్యదని అయితే నాకు నమ్మకం లేదు. కాళేశ్వరం మీద కూడా బీజేపీ సిబిఐకి అడుగుతున్నారు. అదే కాళేశ్వరం మీద కిషన్ రెడ్డి పాపం స్క్రిప్ట్ లేట్ గా వచ్చినట్టుంది ఆయన కిషన్ రెడ్డి ఆయన కూడా కిషన్ రెడ్డి గారు స్క్రిప్టే పాపం ఆయన కూడా ఆయనకు స్క్రిప్ట్ ఇప్పుడు పంపించినట్టున్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు స్క్రిప్ట్ రాలేదు. ఇప్పుడు ఈ ప్రశ్న సిబిఐ కిషన్ రెడ్డి ఇప్పుడు స్క్రిప్ట్ చదివాడు కదా, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతుంది కదా. ఈ స్క్రిప్ట్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు అభ్యర్థి లేదు, అది లేట్ వచ్చినట్టుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక బహుశా మోడీ గారు అమిత్ షా గారు ఇప్పుడు పంపించే స్క్రిప్ట్ ఇప్పుడు చదువుతున్నాడు ఆయన. దానికి వాల్యూ లేదు. ఎవరికి కిషన్ రెడ్డి స్క్రిప్ట్ వాల్యూ లేదు. అప్పుడు అడగాలి ఎవరు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడిగారు ఉంటారు. ఇక అంతే సాలి ఇంతకంటే పెద్ద జవాబు కావాలి కిషన్ రెడ్డికి. బడ్జెట్ లో మల్లారెడ్డి అగ్రికల్చర్ కు సరిగ్గా కేటాయింపులు లేవని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. మీ జిల్లా సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు బడ్జెట్ పూర్తిగా నిరాశజనకమైంది, అగ్రికల్చర్ కు పూర్తి కేటాయింపులు లేవు, ఆరు గ్యారంటీలు అన్నారు, రుణమాఫ్ అన్నారు, ఏం లేదు బడ్జెట్ లేదు. ఏమంటున్నాడు హరీష్ రావు, ఉన్న బడ్జెట్ అంతా నువ్వే నాకు తీసుకుంటావు, అఫీషియల్ బడ్జెట్ అంటే నువ్వు నాగేశ్వరావు, దాని మాట కూడా లేదు మీ అమ్మదాని మీద. నేనేమంటే హరీష్ రావు అన్ని దొంగ మాటలే, అన్ని లబ్బుడు మాటలే మొత్తం. సీఎం భాష కూడా సరిగ్గా లేట్లేదు, వెంగంగా మాట్లాడుతున్నాను. మరి కేసీఆర్ మాట్లాడినప్పుడు, వెంగంగా మాట్లాడినప్పుడు, అంటే కేసీఆర్ కాంగ్రెస్ లోని సన్నాసులు దత్తమన్నప్పుడు ఎవరు కిషన్ రెడ్డిని కిషన్ రెడ్డి పాపం భవిష్యత్తు లేదు, పాపం ఏం చేయలేడు కానీ మరి కేసీఆర్ రండ మంత్రి అని రండలు అని మంత్రి బీజేపీ మాత్రం సెంట్రల్ మినిస్టర్ రండేడా రండ కేంద్ర మంత్రి ఉన్నాడు అని కేసీఆర్ డైరెక్ట్ గా అన్నాడు. అప్పుడే నీ బుద్ధి ఏమైంది హరీష్? నీ బుద్ధి మోకాలంటుంది అప్పుడేమన్నా? నీ బుద్ధి అధికారాలు ఉందా హరీష్ రావు అడుగుతున్నా? హరీష్ రావు నీ మెదడు అధికారాలు ఉందా? నీ మేడం నీ మామ ఏమన్నాడు? సార్ కిషన్ రెడ్డికి పోషణ లేదు ఊపుకున్నాడు, మరి రేవంత్ రెడ్డి పోషణ లేదు ఊపుకోడు తీసుకెళ్ళి పోషణ తీసుకెళ్ళి పోషణ తీసుకెళ్తున్నాడు.